పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు క్లుప్త ధ్యానాన్ని మనం చేసుకుందాం సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుతున్నాను ఈరోజు మన అంశం ఏమిటంటే రీడెడికేట్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ క్రీస్తు కొరకై మీ జీవితములు రీడెడికేట్ చేసుకోండి అంటే పునర్ప్రతిష్ఠించుకోండి అనే అర్థం అనమాట గాడ్ ఈస్ ఏ గివర్ ఆఫ్ మెనీ వండర్ఫుల్ థింగ్స్ మన దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు విషయాలు మన జీవితంలో చేస్తూ అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన మనకు కొత్త జన్మ న్యూ బర్త్ ఇచ్చాడు ఆయనకి పాపములో శాపములో రోగములో విచారములో దేవునికి దూరమై శాపగ్రస్తులుగా ఉన్న మన జీవితాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి ఆయన అందు విశ్వాసముంచుడ ద్వారా ఆయన మన కొరకై బలియాగముగా వధించబడిన గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి చనిపోయి ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాండై లేచాడు ఆయన ఆయన అందు విశ్వాసముంచుడ ద్వారా మనందరికి ఆయన కొత్త జన్మని ఇచ్చాడు రెండు న్యూ నేచర్ కొత్త స్వభావం ఇచ్చాడు మనకి ఒకప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళం ఒకప్పుడు కోరచూపులు చూపులు ఓరచూపులు వాళ్ళం ఒకప్పుడు దేవునికి విరోధమైన మాటలు మాట్లాడే వాళ్ళం మనందరం మన స్వభావం కుళ్ళు కల్మషంతో కూడినటువంటి స్వభావం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా న్యూ నేచర్ కొత్త స్వభావం ఇచ్చాడు ఆయన మనకి తర్వాత కొత్త హార్ట్ కొత్త హృదయం ఇచ్చాడు మనకు ఆయన ఒకప్పుడు మన హృదయాలు బండ హృదయాలు చాలా కఠినమైనటువంటి హృదయాలు ఈ రోజు ఆ హృదయాలు కన్నీరు కార్చే హృదయాలుగా మార్చాడు రాతి గుండెను తీసి మాంసపు గుండె పెట్టాడు ఏ సర్జన్ ఈ లోకంలో చేయలేనటువంటి ఆపరేషన్ బండలాంటి హృదయాన్ని మాంసపు ముద్దగా మెత్తని హృదయంగా ఆయన చేశాడు కొత్త హార్ట్ ఇచ్చాడు మనకి కొత్త లైఫ్ కొత్త జీవితం ఒకప్పుడు నీ జీవితం నీకే నచ్చేది కాదు కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కొత్త నిరీక్షణ ఇచ్చాడు ఈ జీవితం మనకు అంతం కాదు క్రైస్తవుని జీవితానికి అంతం లేదు అది నిత్యము ఉంటుంది అది యేసు క్రీస్తు మన కొరకు సిద్ధపరిచాడు పరలోక రాజ్యం ఇవన్నీ బానే ఉన్నాయి న్యూ బర్త్ న్యూ నేచర్ న్యూ హార్ట్ న్యూ లైఫ్ న్యూ హోప్ కానీ దీని వెనకాలం కూడా ఇచ్చాడు న్యూ టాస్క్ అంటే కొత్త లక్ష్యం కూడా మనకి ఇచ్చాడు అదే ఇక్కడ అంటాడు నేను గురి యొక్క పరిగెత్తుచున్నాను అంటాడు నా పరుగుకు ఒక లక్ష్యం ఉంది నేను ఎక్కడ చేరాలో నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్లాలో తెలుసు నా గమ్యం ఏమిటో నాకు తెలుసు ఆ గమ్యం దగ్గరికి ఎలా చేరాలో నాకు తెలుసు అంటాడు చాలా మంది గురిచుడు వాని వల్లే నడుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో లక్ష్యం లేని వారిగా పరిగెత్తుతున్నారు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ఒక లక్ష్యం ఇచ్చాడు ఒక టాస్క్ దేవుడిని ముందు పెట్టాడు ఫైనల్ గా ఆయన మనకి ఏమి ఇచ్చాడు తెలుసా కొత్త బాడీ ఈ మట్టి దేహం హరించుకుపోతుంది చచ్చిపోయిన తర్వాత రాజుగారి దేహమైనా రాణి గారి పరాక్రమశాలిదైనా విద్యావంతుడిదైనా విద్యావంతుడైనా విద్యాహీనుడిదర్యవంతుడు పిరికివాడిదైనా స్త్రీ పురుషుడు ఎవరైనా సరే నువ్వు చనిపోయిన తర్వాత మట్టి మట్టిలో కలిసిపోతుంది మనకున్న నిరీక్షణ ఏం తెలుసా కొత్త మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు నా కొత్త సంవత్సరం ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి కొత్త ఆరంభం అనగా ఆయన కొరకు నువ్వు ఇంతవరకు ఏమీ చేయలేకపోతే ఆయన కొరకు ఏదైనా చేయడానికి దేవుడు నీకు కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు ఆయన కొరకును ఇప్పటి వరకు జీవించకపోతే ఆయన కొరకు నువ్వు జీవించడానికి కొత్త అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు ఆయన కొరకు నువ్వు ఏ బాధ్యత తీసుకోకపోతే ఈరోజు దేవుడు కొరకు కొత్త బాధ్యతను దేవుడికి ఇస్తున్నాడు ఆయన కొరకు నువ్వు ఏ స్థితిని మెయింటైన్ చేసేవాడిగా లేకపోయినప్పటికీ దేవుడు ఈరోజు ఒక కొత్త స్థితిని నీకు ఆయన ఇస్తున్నాడు ఆరంభం బాగుంటుంది ఒక మొక్కను వేసినప్పుడు కొత్త చిగురు వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మా ఇంట్లో పాస్ట్రమ్మ గారు సమ్మర్ సీజన్లో జామకాయలు బాగా ఉన్నాయి జామ పండ్లు మా కాంపౌండ్లో పిల్లలు కరోనా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కనుక మా క్యాంపస్ మొత్తంలో మామిడికాయలు ఫుల్ జామకాయలు ఫుల్ సపోటాలు ఫుల్ అరటి పండ్లు ఫుల్ గెల్లే గెల్లవు పిల్లలుంటే తినేసేవాళ్ళు తినే ఓపిక లేదు ఓళ్ళు ఉన్నాయి మొత్తం అలాంటి టైంలో ఏం చేసిందంటే ఆ చెట్టు కాయలు తీగా ఉన్నాయని చెప్పని ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంది కదా ఇది స్ప్రైట్ బాటిల్ దాన్ని కోసి పెద్దదాన్ని ఖాళీది దాంట్లో మట్టేసి ఆ విత్తనాలు జామకాయ దాంట్లో ఆ విత్తనాలు నాటింది యూట్యూబ్లో చూసాం రోజులకు మొలకెత్తిద్దని చెప్పని ఆ ఇంట్లో వరండాలో పెట్టింది ఆ పూల చెట్ల మధ్యలో ఆమెకు తెలియకుండా నేను చాలాసార్లు నీళ్లు పోసేదానికి మా ఇద్దరు తెలియకుండా మా ఆంటీ ఎనభై ఐదు సంవత్సరాలు మెల్లగా పోతుంది అమ్మా ఎక్కడికి జారి పడతావు ఏమి లేదులే ఏమి లేదులే ఏమెందుకు లేదు అక్కడ ఎక్కడ పోతున్నారు ఆ నీళ్లు పోయడానికి ఆ తర్వాత గారు నీళ్లు పోయడానికి మొత్తానికి ఒక వారం రెండు వారాలు మూడు వారాలు రాలేదు అనుకున్నాను అవి ఏమొస్తేలే దానికి బాగా ఏదన్నా అన్ని తెలుసు కావాలేమో దానికి ఎరువులు గిరువులు వేయాలేమో అందుకే రావట్లేదేమో అనుకున్నాను నేను ఒక నెల ఆరు వారాలు అనుకుంటా ఆరు వారాలు అవగానే చక్కగా ఒక మొక్క వచ్చిందండి చిగురు వెంటనే మేము ఇద్దరం మరి ఒకనొకరు పిలుచుకుంటున్నాం మొక్క వచ్చింది చిగురు వచ్చింది చిగురు వచ్చింది అవ ఆరంభం ఎంత సంతోషమో కొత్త జీవితంలో ఆనందం న్యూ ఇయర్ కొత్త లైఫ్లో ఆనందం న్యూ నేచర్ కొత్త స్వభావంలో నా బిడ్డ కొత్త స్వభావం ఆ తండ్రి హృదయంలో ఎంత ఆనందం నా బిడ్డ కొత్త ఉద్యోగంలో జాయిన్ ఎంత హ్యాపీనెస్ ఉద్యోగం లేనటువంటి వాళ్ళు యూత్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు అన్ని ఎగ్జామ్స్ రాసి 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 గురించి ఎదురు చూస్తూ 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 ఉంటారు ఉద్యోగం వచ్చిందనగానే ఆరంభం ఎంత సంతోషంగా ఉంటుందో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మంచం మీద పడి ఎవడో ఆదరణ లేక అడుక్కునేటువంటి వాడుగా ఆ కోనడి దగ్గర పడున్నాడు ఏమైనా మీరు ఆలోచన చేయండి థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వాడి జీవితంలో చిగురు లేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి రోగి ఒక్క నెల సిక్ అయితే ఏదో ఫోన్లో చూస్తారు రెండు నెలలు సిక్ అయితే చూస్తారు ఒక్క ఏడాది సిక్ అయితే చూస్తారు లేక ఒక మూడేళ్ళు సిక్ అయితే చూస్తారు రోగి అయితే వాడు ఎన్ని సంవత్సరాలు బట్టి రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వీడు పరుపు మీదే ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పరుపు మీద పడుకుంటే ఒకే యాంగిల్లో పనుకున్నందువల్ల వాళ్ళకి ఒక రెండు నెలలు మూడు నెలలు పడుకున్నందువల్ల ఈ వెనకాల సైడు ఈ పురుగులు పట్టేసినాయి లోపలికి వీటి ఎట్లా నాకు అర్థం అట్లా బైబిల్లో ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి చిగురు లేని జీవితం సంతోషం లేని జీవితం వాడిని చూడలేక తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు వాళ్ళ ఇంటి వాళ్ళు బేతేస్తా కొన్ని దగ్గర పడేశారు ఆ నదిలో వాళ్ళు ఇళ్ళు మునుగుతూ ఉంటారు కొట్టే కొట్టేవాళ్ళేమో కొబ్బరి చెప్పు వాడికి పడేసేసి వాడు అట్లే బతుకుతాడు లేని వదిలేశారు వాడిని వాడిని చూసేవాళ్లేరు వాడిని లేరు వాడి దగ్గర నీకు ఏం కావాలని లేరు నడవలేని జీవితం పైగా ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి కాలు ఇరిగిద్ది ఫ్రాక్చర్ అవుతుంది డాక్టర్ గారు కట్టేస్తాడు మోకాలు ఒక నెల రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలండి రెండు సార్లు కట్టు వేయాలండి తర్వాత ఎక్స్రే చూసి చెప్తామని అంటారు అసలుకి మనం ఒక నెల రోజులు కాలు కదపకపోతే ఒకే యాంగిల్లో పెడితే నరాలన్నీ పట్టేస్తాయి దానికి మళ్ళీ ఏ డాక్టర్ కావాలి సరఫీ డాక్టర్ కావాలి ఆయన తీసుకొచ్చి పనుకోబెట్టి జాగ్రత్తగా ఉండి కొద్దిగా నిప్పు ఉంటుంది కొద్దిగా పైకి అమ్మా అని వాంగదా ఒక నెల రోజులకేనా వన్ మంత్ నీ దేహంలో ఒక పార్ట్ వంగకపోతే ఎంత నెప్పో ఎంత నెప్పో కానీ వీడు ఎన్ని సంవత్సరాలు బట్టి అనుభవిస్తున్నాడు నెప్పి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడికి వచ్చినటువంటి ఆ మీద పడుకున్నవాడు వేదన అనుభవిస్తున్నాడు అక్కడికి ఏ సై వచ్చాడు జీవాధిపతి సర్వాధిపతి పైనుండి ఈ లోకానికి దిగి వచ్చిన ఆయన ఎక్కడ చిగురు లేదో ఎక్కడ వేదన ఉన్నదో ఎక్కడ నిరీక్షణ లేదో ఎక్కడ న్యూ లైఫ్ లేదో అక్కడికి వచ్చాడు ఆయన లైఫ్ లేని స్థలంలోనికి లైఫ్ గా వచ్చాడు లైఫ్ నేనే జీవం అన్నాడు ఆయన జీవించుచున్న దేవుడు పరముని విడిచి కిందకి ఎండిపోయి కుమిలిపోయి చితికిపోయి పురుగులు పట్టి నిరీక్షణ కోల్పోయి ఎవరు లేనటువంటి వాళ్ళ దగ్గరికి సర్వలోకనాథుడు దిగి వచ్చాడు ఒకే మాట అడిగాడు స్వస్థపడగోరుచున్నావా అంటే మారు మనస్సు పొందగోరుచున్నావా మార్పు చెందగోరుచున్నావా పాప క్షమాపణ పొందగోరుచున్నావా జీవితాన్ని మార్చుకోగలగడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఒకే మాట వాడి హృదయంలో ఎక్కలేని ఆనందం ఒక్కసారి వేసే దగ్గరకు వచ్చాడు మాట్లాడిన వెంటనే వాడు ముఖం దిగాలైపోయింది ఆడేదో చెప్పాడు చాలా విషయాలు నీళ్ళ మునడానికి నన్ను ఎవరు తీసుకెళ్ళలేదయ్యా అని ఒక్కటే అవన్నీ నాకొద్దు స్వస్థపడ కోరుతున్నావా జీవితంలో బాగవ్వాలనుకుంటున్నావా చిగురింప కోరుతున్నావా యు వాంట్ న్యూ లైఫ్ కొత్త జీవితం కావాలా కొత్త ఆరంభం కావాలా ఎస్ మై లార్డ్ ఇంకేం అక్కర్లా ఇంకేం అక్కర్లేదు ఎస్ మై లాడ్ అవునాయా అనగానే లే నీ పరిపెత్తుకొని అడుగుమన్నాడు వెంటనే టిక్ 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 ఏమైపోయినాయి మరి బొక్కలన్నీ ఎక్కడున్నాయమ్మా ఒకటటు ఒకటి ఇటు వంగిపోయి ముప్పై ఎనిమిది ఏళ్ల బట్టి మనసు మీద ఆ యొక్క పరుపు మీద ఉన్నాడు అన్ని టికుటికు టికుటికు టికిటికను మొత్తం ఎక్కడికక్కడికి కదిలిపోయినాయి కొత్త లైఫ్ అంటే కదిలించే లైఫ్ నీ జీవితాన్ని ఈ న్యూ ఇయర్లో దేవుడు కదిలించాలని కోరుతున్నాడు నీ ఎముకలను నీ నరాలను నీ అంతరంగ జీవితాలను నీ తలంపులను నీ ఉద్దేశాలను నీ విశ్వాసాన్ని నీ భక్తిని నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు నూతన పరసరాని చెప్పి కోరుతున్నాడు నీకు ఇష్టమా అడుగుతున్నాడు ఆయన ఇంకా బాప్ తీసుకోకుండా రక్షించబడకుండా ఇంకా పరుపు మీదే ఆ పాత జీవితంతోనే ఆ ఎండిపోయిన జీవితంతోనే ఆ నిరాశతో కూడినటువంటి ఆలోచనలతోనే నిన్ను కృంగదీసే తలంపులతోనే నిన్ను హేళన చేసే మనుషుల మధ్యలోనే నిన్ను ఎప్పుడు కూడా చిన్న చూపు చూచే వాటి మనుషుల మధ్యలోనే అలానే జీవిస్తావా లేక నూతన చిగురు పుట్టించేటువంటి యేసు దగ్గరికి అవకాశం ఇస్తున్నప్పుడు వస్తావా అని ఈ సంవత్సరం దేవుని అడుగుతున్నాడు అవులంటాడు నేను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర అన్నాడు ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాను అంటే అర్థం ఏంటంటే రీడెడికేట్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ ఐఎమ్ రీడెడికేటింగ్ మై లైఫ్ టు క్రైస్ట్ ముందున్న వాటి కొరకు నా జీవితాన్ని ముందున్న వాటి కొరకు పునర్ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు ఈ కొత్త సంవత్సరంలో దేవునికి సంతోషం కలిగించే ఈ మూడు అందులో ఒకటి రిపెంట్ అంటే మారు మనస్సు పొందుట ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి పొందకపోతే ఈ పాపం నిన్ను దేవునితో నీవు కలిగి ఉన్న బంధుత్వాన్ని సహవాసాన్ని పోగొడుతుంది రక్షింపబడిన వారు దేవునితో సంబంధం బంధుత్వం లేకుండా బ్రతికేవాళ్ళు ఆదాము అవ్వ అద్భుతమైన జీవితం అండి వాళ్ళదే ఎంత ధన్యుడంటే దేవుడు ఎంత మంచి ఇమేజ్ ఒక రూపం ఇచ్చాడంటే ఆయనకి నరుని తన స్వరూపములో తన పోలికలో దేవుడు ఆదామును సృష్టించాడు ఎంత అందంగా ఉన్నాడో ఆదాము మంచి రూపు ఇచ్చాడు దేవుడు అద్భుతమైన జీవితం చక్కగా ఇచ్చాడు చక్కగా నదులు ప్రవహిస్తుంటే ఇద్దరు హ్యాపీగా చేపట్టుకొని ఆడుకుంటూ పాడుకుంటా హ్యాపీ లైఫ్ ఎంత అద్భుతమో అకస్మాత్తుగా ఈ అద్భుతకరమైన ఆనందకరమైనటువంటి జీవితంలో విషాదం నెలకొంది ఏమిటా విషాదం అంటే మధ్యలో ఒకడు దూరాడు సైతాన్ దూరాడు వాడి మాటలకు మరి ముగ్ధులైపోయారు ఆమెమో వాడి మాటలకు ముగ్ధురాలైపోతే ఈయనేమో ఏమో మాటలకు ముగ్ధుడైపోయాడు ఏమైపోయాడు మొత్తానికి దేవుడు వచ్చాడు అక్కడికి అదమా అదమా ఎక్కడున్నావు అంటే ఎక్కడ కనపడతల తోటలో అదేంటి అదమా నువ్వు ఎక్కడున్నావు అంటే అర్థం ఏమిటి యూఆర్ అవుట్ ఆఫ్ మై ఫెలోషిప్ నీవు నా సహవాసములో లేవు ఇక్కడే ఉన్నావంటే ఇక్కడున్నామని మాట్లాడతాం ఇక్కడ ఇక్కడున్నామని మాట్లాడతాం కనీసం అక్కడ అక్కడున్నామని మాట్లాడతాం కానీ ఎక్కడో లేడు అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ మై ఫెలోషిప్ నా సహవాసం నుంచి దూరం అయిపోయావు దీనికి కారణమేమిటి పాపం దేవుని మాటకు అవిధేయుడగుట చేత దేవుని మాటను అలక్ష్యం చేయుట చేత యహో ఆ కార్యం అశ్రద్ధ చేశాడు ఆయన ఆజ్ఞలు అశ్రద్ధ చేశారు వీళ్ళిద్దరూ దేవునికి దూరం అయిపోయారు అవుట్ ఆఫ్ ఫెలోషిప్ ఎంత గాయాన్ని కలిగించి తెలుసా మీకు సాక్ష్యం చెప్పింది మా కోడలు నాకు చాలా దుఃఖం కలిగింది ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉన్నారు నేను కూడా ఉన్నా కానీ ఆ కాని ఏముంది కొంచెం బాధ ఉంది మా ఇల్లేడు మా లేడు మా తమ్ముడు వస్తున్నాడు అమెరికా నుండి జైపాల్ ఎప్పుడు వస్తాడు వెళ్తా ఉంటాడు వాడు ఫోన్ చేస్తాడు ఎల్లుండి వస్తాను రా మూడు రోజుల తర్వాత పలాంటి తారీఖు వస్తున్నా వచ్చాక కలుస్తా మంచిదిరా రారా సంతోషం అన్న అడిగానని చెప్పి అన్నదమ్ములు అంట నేను ఓకే ఓకే అంటాడు దాని తర్వాత మొన్న నైటు బాగా అలిసిపోయి ఉన్నాం మేము కూడా పండుకోవాలి నిద్ర వస్తుంది పెందలకాడే పదిన్నరకు నిద్ర వచ్చేస్తుంది ఎట్లాగా అని చెప్పి ఉంటే వాడు ఫోన్ చేశాడు అరే సూర్యాపేట దాటాను వచ్చేస్తున్నా నేను అన్నాడు మిలుకుగా ఉన్నా అన్నాడు వీడేంటి ఎప్పుడు ఇట్లా చెప్పడే ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ దాకా వచ్చే మెళకుగుండు నిద్రపోవద్దు అంటున్నాడు ఏంటి వీడు అలిసిపోతే ఎందుకు అంటున్నాడు అని చెప్పి అట్టనే ఓపికతో ఉన్నా బయటకు వస్తే చలి పాశ్రమ్ గారు ఇదిగో నువ్వు కూడా మెలకు గుకుండు నువ్వు కూడా మెలకు గుండు అంటున్నా ఉంటా 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 పోతే అలిసిపోయింది వండుకుంది అప్పటికి నాకు అంటుంది నేను ఓర్చుకుంటా బాగానే ఇట్లా లాభం లేదని చెప్పి బయటికి వెళ్ళా మా వాచ్మెన్ ఎక్కడున్నాడో చూద్దామని బాయ్ వచ్చా మా తమ్ముడు వస్తున్నాడు కొంచెం మెలుకుగా ఉండు గేట్ తీయాలా కొద్దిగా నేను నిద్రపోకూడదని నేను ఈ పలకరింపులు నేను నిద్ర రాలేదనుకోండి కెమెరా ఓపెన్ చేస్తాను మా ఫోన్లో ఆ వాచ్మెన్ ఉన్నాడు ఆ గేట్ ఎలా ఉంది ఈ గేట్ ఎలా ఉంది ఎవరైనా తిరుగుతున్నారో చూస్తా ఉంటా ఈ లోపల కూర్చున్నా బయటే చల్లగా ఉంది మా తమ్ముడు ఆరను మోగిచ్చాడు గేటు దగ్గరకు వచ్చాడు గేటు తీసి లోపలికి వచ్చిన తర్వాత మా తమ్ముడు దిగాడు రే ఆహా ఊ అంటాడుగా ఆ ఊ అమెరికా వాళ్ళు బాగా అడుగుతారు కదా అమ్మా ఆ బాగున్నారా బావ నిద్ర వస్తుందరా ఎందుకు వెళ్ళుకున్నామన్నా నేను పైనుండి రేపు పొద్దు అట్లా కాదు ఉండు చేత ఏది ఏది అన్నాడు అరే కింద ఉంటారా వాళ్ళు చేత చేత వాడు ముందే చెప్పాడు ఈమె కూడా మెలుగు చెప్పని ఈ సంగతి మాకు తెలియదు ఈఎంఐ స్పీడ్గా వచ్చింది ఏంటి 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 అని ఓ పై మన మా తమ్ముడు కారులు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు అంటాడు వచ్చి అబ్బాయి చేతరా కారులో మీ ఆయన సూట్కేస్ కేసు పంపించాడు నీకు అంటున్నాడు సూట్కేస్ కేసు పంపించాడు మీ ఆయన తీసుకోట అక్కడ అరే ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు తీసుకొస్తారు కదా ఈ అమ్మాయిని ఎందుకు పిలుస్తున్నావు అన్నాం అనుకున్నా కానీ ఎందుకు అంటున్నాడు ఎప్పుడు అనలేదు వీడు రా రా అన్నాడు పైగా మళ్ళీ ఫోన్ చేసి సూట్ కేసు ఇస్తుంటే వీడియో తీయమంటున్నాడు ఇంకోహల్ని ఈ ప్రకాష్కు ఫోన్ చేసి ప్రకాష్ నువ్వు కూడా మెలుకుండా వీడియో తీయాలన్నాడు ఇదంటే సెటప్ అర్థం కావట్లా తీరా రా రా అనంటే ఈ అమ్మాయి పాపం సూట్ కేసు మా ఆయన పంపించాడు ఏం పంపించాడు పైగా అమెరికా సూట్ కేసు అంతే కదా తెలంగాణ సూట్ కేసు అంటే మందు బొందు అనుకుంటారు తెలంగాణ సూట్ కేసు కాదు ఎక్కడ సూట్ కేసు ఇది అమెరికా సూట్ కేసు అదే దుబాయ్ అంటే బంగారం అనుకుంటారు అమెరికా రకరకాలే ఉంటాయేమో సూట్ కేసు తీసుకోవడా కానీ చిన్నకులు కదా జేపద ఇంకా బాగా అట్లా అట్లా వెళ్ళింది తెలంగాణ డోరు తీశారు సూట్ కేసు పెట్టుకోవాలంటే ఆయన ఎట్ట ఒక్క చెట్ట మూసిద్ది ఏమన్నా సహాయం చేయాలి కదా నేను పైనుండి చూస్తూ ఉన్న వరండాల నుండి ఈ లోపల ఒక అబ్బాయి దిగాడు పొడవాట అబ్బాయి వా అనుకుంటా అనగాడు ఈ అమ్మాయి ఇక చూడండి నేను పైన సరే ఏం చెప్పకుండా వచ్చేవాడు అని అన్న నేను అదైందా సరే ఈ లోపల మమ్మీ అక్కడ ఉంది అన్నాడు మమ్మీ చూసి ఉందరా ప్రస్తుతానికి అన్న అంటే గదిలోకి వచ్చాడు తలుపు తీసిన తర్వాత మనీ మనీ అన్న వేశాడు మమే అని ఎంత చేత నిలబడ్డా పొడుకోనుంటే గ్రాండ్ మా ఏది గ్రాండ్ మా ఏది మా ఏది అంటే అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు గ్రాండ్ మా పాపం పొండుకుంది ఆమె పడుకోకపోయినా కానీ లేకపోతే స్లో కదా పెద్దోడు కదా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆయ్ మొత్తానికి గ్రాండ్మా గ్రాండ్మా అనుకో అనగానే ఆంటీ ఎవరు 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 వచ్చాడు మీ మనవాడు వచ్చాడు ఆ రకంగా వచ్చాడు వాడు మా అబ్బాయి ఈ లోపల అమెరికాకు ఫోన్ చేశాడు తెల్లారే మా పెద్ద అన్నయ్య అని బాగున్నావా బాగున్నవాడు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు వాడు ఇక్కడ లేడా అమెరికా లేడు ఇంట్లో ఉన్నాడు చిల్లకల్లో అట్లా వచ్చాడరా మాకు కూడా చెప్పలేదు వాడు తెచ్చాడు జైపాల్ తమ్ముడు ఎవరు చెప్పొద్దు అన్నాడు సర్ప్రైజ్ చేయాలంట అని చెప్పాను ఈ లోపు చిన్న కొడుకు వాసన పట్టాడు వాడు ఫోన్లో వాసన పడతాడు మమ్మీకి మెసేజ్ హాని చిలకల్లో ఉన్నాడా అంతే ఉన్నాడు ఇక అంతే తర్వాత రేపు మాట్లాడతాలే ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ లో ఉన్న బాధ బంధుత్వం దూరం అయితే వచ్చే బాధ గురించి చెప్పాను నేను అవుట్ ఆఫ్ ఫెలోషిప్ అదామా నువ్వు ఎక్కడున్నావు బాధ దేవునికి బాధ గుండె గాయం నా స్వరూపంలో నేను చేసుకున్నా నా కొరకు చేసుకున్నాను ఇప్పుడు నాతో లేకుండా పోయాడు ఎక్కడున్నావు అంటే బంధుత్వాలు తెగిపోతే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది కానీ ఈ బాధ దేవుడు సర్దుకునేది కాదు నువ్వు దేవునికి దూరం అయితే ఆయన సర్దుకోలేడు ఆయన గుండె గాయమైపోయింది సంబంధం లేనటువంటి వాళ్ళు నా తోటలోకి ప్రవేశించారు సంబంధం లేని వాళ్ళతో సహవాసం చేశారు ఇద్దరు పిల్లలు నాతోనే సంబంధం పోగొట్టుకున్నారే అని దేవుని గుండె గాయమైపోయింది దేవుని బిడలారా ఈరోజు నీ జీవితం దేవునితో సంబంధం కలిగి ఉందా లేక సంబంధం పోగొట్టుకుని దేవుని గుండెను గాయపరిచిన సంబంధంతో ఉన్నావా దేవునికి రుచి కలిగించేది ఆయన సంతోషి పెట్టేది ఒకటే రిపెంట్ మారు మనస్సు నీ మనస్సు మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకొని మరలా తిరిగి పోగొట్టుకున్న ఆ దేవుని సహవాసంలోకి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన దావీదు అద్భుతమైన జీవితం అబ్బాబా బాబ్బా చిన్నప్పుడు ఒక్క ఒడిశీలు తీసుకొని జాను బాహుడైన గొల్లితను కొడితే జీవమగల దేవుని తిరస్కరించుటకు సున్న తెలియని పిలిస్తూ నువ్వు ఎంతటి వాడవయ్యో హోవా నామం పేరు నీ మీదకి నేను వచ్చుతున్నాను పద అన్నాడు అంతే ఒక్కసారి కొట్టగానే మా కవచాలు ఉన్నాయి ఆయన దేహం మొత్తం ఎక్కడ మాత్రం ఖాళీ ఉంది ఇక్కడ గురి చూచి కొట్టాడో లేక దేవుని ఆత్మ కార్యమే జరిగిందో మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయింది రాయి ఇక్కడ తగిలింది ఇక ఆహ్లాదకరమైన వాతావరణంలో దావీదుకు పదివేలు దావీదుని యుద్ధానికి పంపించి రాజసింహాసనం మీద కూర్చున్న సౌలకి ఎన్ని వేలు దేవుడి దావిద్రి ఎంతగానో హెచ్చిస్తే ఎంతగానో దేవుడు దీవిస్తే ఆయన్ని దేవుడిచ్చినటువంటి అద్భుతమైన సహవాసం ఆ బంధం సాలదనక దేవునితో తృప్తి లేక దేవునితో సహవాసములో ఆనందం లేక ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుని బిళ్ళారా ఈరోజు నీ జీవితం ఎలాగుంది రిపెంట్ దేవుని హృదయాన్ని సంతోష పెట్టాలా నీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ నీ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టి రోజుతో రిపెంట్ మారు మనస్సు పొందమంటున్నాడు దేవుడు అది దేవునికి సంతోషం రుచి పేతురు ఏసుతో ఉన్నాడు ఏసుతో తిన్నాడు రొట్టెలంటే రొట్టెలు బన్నులంటే బన్నులు చేపలంటే చేపలు ఫ్రై అంటే ఫ్రై అబ్బా ఉంగరాలంటే ఉంగరాలు దేంట్లో ఉంచి చేప నోట్లో ఉంచి ఉంగరాలు ఒడ్డుకు రాగానే ఫ్రై పడవ మీద ఆహ్లాదకరమైన వాతావరణం తుఫాను వస్తే ఆగిపోను కానీ తుఫాను ఆగిపోవటం ఏసుతో ఉన్న జీవితం అద్భుతం 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 సముద్రం మీద ప్రయాణాలు చచ్చిన వారు లేబుతుంటే చూచిన అద్భుతం కుంటివారి కాళ్ళు దేవుడు ఇచ్చినప్పుడు అద్భుతం చూచాడు ఆనందం చెవిటివాడు వస్తే దేవుడు చెవులు వినికిరి శక్తి ఇచ్చాడు ఆనందం ఓ జనమంతా రోడ్డు మీద పడి నాయకులందరూ ప్రజలందరూ ఏసు వెనకాల పడుతుంటే వీళ్ళు ముందు నేనుండాలా నేనుండాలని జరిగి ఏసుతో ఏసుతో అద్భుతమైన జీవితం కానీ ఆఖరికి దైవ సంకల్పం నెరవేరే టైం వచ్చింది యేస్సు ప్రభువారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి సర్వలోక రక్షకుడుగా తన జీవితాన్ని ఆయన ప్రాణంగా పెట్టడానికి చివరి గడియలు వచ్చినప్పుడు పేదరు ఏమన్నాడు తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు దేవుని గుండె గాయమైపోయింది అవుట్ ఆఫ్ ఫెలోషిప్ దేవునితో బంధం తెగిపోయింది సహవాసం పోయింది దేవుని గుండె గాయం కలిగింది ఈ సంవత్సరంలో గాయపడిన దేవుని గుండె గాయపడిన నీ జీవితాన్ని బాగు చేసిన గుండె గాయమైనప్పుడు ఆ గుండె బాగు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అదేంటంటే రిపెంట్ మారు మనస్సు పొందమంటాడు తిరిగి ఆయన ఆజ్ఞకు లోబడు తిరిగి దేవుని సహవాసంలోనికి రా ఆయన ఎరుగను అన్నట్టుగా నటిస్తూ జీవిస్తున్నావే నీ నటన జీవితాన్ని విడిచిపెట్టి ఏసు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు రెండు విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను దేవుని బిడ్డారా రిపెంట్ మారు మనసు పొందమంటున్నాడు రిపెంట్ ఫ్రమ్ నెగ్లెక్టెడ్ యువ క్రిస్టియన్ డ్యూటీస్ దేని నుంచి మారు మనసు పొందాలి నువ్వు అంటే దేవుడు నువ్వు రక్షించబడిన తర్వాత ఒక బాధ్యత గల వ్యక్తిగా నీకు ఇచ్చినటువంటి డ్యూటీస్ ఇచ్చాడు నీకు కొన్ని కర్తవ్యాలు అవి నెరవేర్చకుండా నువ్వు అలక్ష్యం చేస్తున్నావు దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు అలక్ష్యం చేయబాక రిపెంట్ మారు మనస్సు పొందమని దేవుడు కోర రెండు రిజాల్వ్ ముందు రిపెంట్ మారు మనసు పొందు నిశ్చయించుకోవాలి దానియాలు అన్నాడు ఒక రాజవంశం నుంచి వచ్చిన వాడు వాటి వండర్ఫుల్ లైఫ్ అయింది అద్భుతం రాజభోజనం రాజవస్త్రాలు అద్భుతమైనటువంటి జీవితం అలాంటి అల్లారు ముద్దుగా రాజకుటుంబంలో పెరిగినటువంటి ఈ దానియాలు బానిస్గా తీసుకొచ్చారు ఆయన్ని అతని యొక్క రాజభోజనం పోయింది అతని సంతోషకరమైన జీవితం అంతా పోయింది బందీగా తీసుకొచ్చారు బందీగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఒక నిశ్చయం చేసుకున్నాడు దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలి అది ఆయన నిశ్చయత నాకు మీ అలవాట్లు ఏమి వద్దు మీ భోజనమే వద్దు నేను దేవుని కొరకు నిష్ఠగా బ్రతుకుతాను భోజన విషయంలో నిష్ఠ సహవాస విషయంలో నిష్ఠ ప్రార్థన విషయంలో నిష్ఠ ఏది పెడితే తినేయటం అలా నేను చెయ్యను నేను నా దేవుని కొరకు సమర్పించుకున్నాను ఏంటంటే నిశ్చయించుకున్నాను ఆయన కొరకు పవిత్ర జీవితం జీవించాలి అని యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నా త్రోవలో నన్ను నీవు కాచి కాపాడితే నన్ను ఆరోగ్యవంతులుగా చేసి నన్ను దీవిస్తే నీవు నాకు ఇచ్చిన దీవెనలో పదో వంతు దశం భాగం నీకు ఇస్తానని నిశ్చయించుకున్నాడు దాని ఏలు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని నిశ్చయించుకుంటే యాకోబు దేవునికి పదో వంతు ఇస్తానని చెప్పి నిశ్చయించుకున్నాడు నూట పదహారవ కీర్తన రెండవ ఉత్సవంలో దావిదంటాడు ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టేదను అంటే దాని అర్థమేంటి వాజ్ ఎంకరేజ్డ్ బై ద ఫాస్ట్ ఆయన నా మొర్ర ఆలకించెన్ను గతాన్ని బట్టి ఆయన ప్రోత్సాహం పొందాడు పోయిన సంవత్సరం అంతా నేను దేవుడు కాపాడిన దాన్ని బట్టి ప్రోత్సహింపబడాలి మనం పౌలు నిశ్చయించుకున్నాడు రోమాపత్రిక పదో అధ్యాయం ఒకటో వచ్చిన ఇస్రాయల్లు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది ఇస్రాయల్ అందరూ రక్షించబడాలని నా అభిలాష అది ఆయన నిశ్చయం మీ ఇంట్లో కూడా అందరూ రక్షించబడాలని నువ్వు అభిలాష కలిగిన వాడుగా నిశ్చయించుకోండిని అని నీతో మాట్లాడుతున్నాడు చివరిగా రిపెంట్ రెండు రిజాల్వ్ మూడు వి ఆర్ టు రిమంబర్ గుర్తుపెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా దేవుడు మనకు జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని ఈ సంవత్సరం అంతా గుర్తు పెట్టుకోవాలి మనం అని మీకు నేను తెలియజేస్తున్నాను మారు మనస్సు పొందండి దేవుని కొరకు జీవించడానికి దేవుని కొరకు ఇవ్వడానికి గతాన్ని బట్టి ప్రోత్సాహం పొందుతూ కొత్త ఆత్మల కొరకై ప్రయాస పడాలని అభిలాషకుల వారిగా నిశ్చయించుకోండి దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన లేక ఆయన అనుగ్రహించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి జీసస్ ఇస్ కమింగ్ సోన్ యేసు త్వరగా రానై ఉన్నాడు గొప్ప బహుమానాలు మనకి ఇవ్వబోతున్నాడు కొత్త చిగురు కలిగిన వ్యక్తిగా ఈ సంవత్సరంలో నీవు ఉండాలని కోరుతున్నాడు దేవుడి ఈ మాటలు మన కొరకు గాక ఆమె ప్రార్థించదు మమలు మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదములకు వందనాలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్థూతిస్తున్నారు నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకొని మారు మనస్సు పొంది నీ కొరకు మా జీవితాన్ని పునఃప్రతిష్ఠించుకొని నీ రక్షణ కార్యమును జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకై జీవించే కృప దయచేయమని ఏసుక్రీస్తున్నాము మలో ప్రార్థించి బ్రతిమిలాడివేడు కొనుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని దీవెన ఆయన కృపకు పాత్రులుగా చేపడే మనందరికీ ఆయన భక్తులు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుని నడిపించునుగాక ఆమె